Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అనూహ్య ఎంపిక, ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ ఛాన్స్. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, ఇక్బాల్ స్థానాలు భర్తీ చేసేందుకు ఎమ్మెల్యే కోటాలో ఈ ఎన్నిక జరగనుంది. శాసనసభలో కూటమికి 164 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో కొత్తగా ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయనే ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా పవన్తో చంద్రబాబు చర్చల తరువాత ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఎన్నికల సమయంలో పలువురు ముఖ్య నేతలకు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియపైన కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం 2 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. ఇద్దరు ఎమ్మెల్యే కోటా కావడంతో ఏకగ్రీవంగా కూటమి నుంచి ప్రతిపాదించిన అభ్యర్థులే విజయం సాధించడం లాంఛనంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు ఈ 2 స్థానాలకు ఇద్దరు పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పేర్లపైన పవన్తోనూ చర్చ జరిగిందని తెలుస్తోంది. పవన్కు పిఠాపురం సీటు ఖరారు సమయంలో అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీల నియామకం అవకాశం రావడంతో తొలి ఛాన్స్ వర్మకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే అంశంపైన పవన్ సైతం మద్దతుగా నిలిచారు. పిఠాపురంలో వర్మ మద్దతుతోనే పవన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పవన్ గెలుపు కోసం పనిచేసిన వర్మకు తొలి విడతలోనే ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో వర్మ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఇక 2 స్థానం రాయలసీమ నుంచి ముస్లిం మైనారిటీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్కే మరోసారి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా సమాచారం. ఇక్బాల్ అభ్యర్థిత్వం ఖరారుపైన పవన్ బీజేపీ నేతలతోనూ చంద్రబాబు చర్చించిన తరువాత తుది నిర్ణయం ప్రకటించనున్నారు. వైసీపీకి సంఖ్యాబలం సభలో లేకపోవడంతో కూటమి నుంచి పోటీలో నిలబడే ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలవడం లాంఛనంగా మారుతోంది.